హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఒక ఆల్మోస్ట్ 3-4 వీక్స్ గ్యాప్ వచ్చేసింది ఒక మంచి కాక్టైల్ చేయడానికి. నాకు కుదరక పెద్ద గ్యాప్ ఇచ్చేసాను, సారీ ఫర్ దాట్. సో ఈసారి యాక్చువల్లీ మన రెయినీ సీజన్ కూడా కొత్తగా స్టార్ట్ అయింది. సో ఈ ఫ్రెష్ రెయినీ సీజన్లో ఒక మంచి స్ట్రోమీ కాక్టైల్, ఈ రెయినీ సీజన్లో ఎంజాయ్ చేసే విధంగా ఒక కాక్టైల్ మీ గురించి నేను తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఆ కాక్టైల్స్ ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. వెల్కమ్ టు నో యూర్ డ్రింక్ ఛానల్, నేను మీ హోస్ట్ భరద్వాజ్. మన బెస్ట్ రమ్తో, ఇంకేంటి మన ఫేవరెట్ ఓల్డ్ మాంగ్ రమ్తో ఒక మంచి కాక్టైల్, అది ఈ రెయినీ సీజన్ కోసం. సింపుల్ కాక్టైల్, ఫస్ట్ చక్కగా గ్లాస్లో ఐస్ నింపేయండి. ఓకే, ఆ తర్వాత ఇది జింజర్ జ్యూస్. మన ఇంట్లోనే చక్కగా అల్లం ఉంటుంది కదా, మంచి ఫ్రెష్ అల్లాన్ని దంచేసి చక్కగా దాంట్లో జ్యూస్ తీయండి. జస్ట్ ఒక 3-4 వీక్స్ కూడా దొరుకుతుంది మనకి ప్రతి సూపర్ మార్కెట్లోనూ, లేదా జింజర్ బేస్డ్ ఏదైనా సరే ఒక సాఫ్ట్ డ్రింక్ తెచ్చుకోండి. దాంతో ఎందుకంటే ఈ జింజర్ని వేయమన్నాను, ఈ జింజర్ జ్యూస్ని ఒక మంచి మనకి ఒక జింజర్ సంబంధించిన ఒక మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓన్లీ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో స్వీట్నెస్ డామినేట్ చేయకుండా ఒక 2 టీ స్పూన్స్ మీరు కనుక జింజర్ జ్యూస్ వేసుకొని ఆ తర్వాత జింజర్ అలే కానీ ఆ జింజర్ సాఫ్ట్ డ్రింక్ కానీ పోస్తే బ్రహ్మాండమైన సూపర్ కాక్టైల్ మీకు రెడీ అవుతుంది. మన ఫేవరెట్ ఓల్డ్ మాంగ్తో చక్కగా ఈ రెయినీ వెదర్లో చక్కగా ఈ స్ట్రోమీ కాక్టైల్ని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. ఎట్లా అనిపించిందో కూడా మీరు నాకు టేస్ట్ చేసి కింద కామెంట్లో చెప్పండి. ఇంకొకటి, ఇందాక కింగ్ ఫిషర్ అంటే గుర్తొచ్చింది. మన ఫ్రెండ్ ఒక ఆయన కింగ్ ఫిషర్ పౌడర్ బియర్ గురించి చెప్పండి లేకపోతే చేయండి అని చెప్పి నాకు అడిగారు. అది ఏం లేదండి, యాక్చువల్లీ ఒకసారి ఏం చేశారంటే మన కింగ్ ఫిషర్ వాళ్ళు ఒక చిన్న ప్రాంక్ చేశారు 2019 అరౌండ్, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. వాళ్ళు ఏం చేశారంటే March 30th రోజు వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న యాడ్ని రిలీజ్ చేశారు. ఇదేమో ఫిజీనెస్ క్రియేట్ చేసే పౌడర్ ఒకటి, ఇంకో దాంట్లోనేమో బియర్ తయారు చేసే పౌడర్ ఒకటి, చక్కగా చిల్డ్ వాటర్ తీసుకుని రెండింటిని మిక్స్ చేసుకుని బియర్ రెడీ, ఇన్స్టెంట్ బియర్ తయారైపోతుంది అని. April 1st కల్లా మేము దీన్ని లాంచ్ చేస్తాం అని అందరూ ఒక మైక్రో బ్లాగ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ శాంపిల్స్ పంపిస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళ లాంచ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసిన 1-2 అవర్స్లోనే అరౌండ్ 80,000 మెంబర్స్ దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యారు. తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ రోజు ఇది ఫూల్స్ ఏప్రిల్ ఫూల్స్ అన్న జస్ట్ ఒక ఫూల్ ప్రాంక్ చేసాము, సారీ ఫర్ దట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అది జరిగింది. సో పౌడర్డ్ బియర్ లాంటిది ఏమీ లేదు, అట్లాంటిది మనకి ఇంకా రెడీ అవ్వలేదు, ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ ప్రస్తుతానికి అయితే రాలేదు. హోప్ సో వస్తుంది అనుకుందాం. ఓకే, ఎనీవే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
తాగి వాహనాలు నడపద్దు, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ ఎంజాయ్ రెస్పాన్సిబుల్లీ. థ్యాంక్ యూ.